హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే తిరుమల వెళ్ళామండి. శ్రీవారి మెట్ల ద్వారా మేము తిరుమల వెళ్ళాము. అయితే ఆ మెట్ల దారి అంతా కూడా మీకు చూపించాలి అనేసి ఈ వీడియో తీశానండి. ఒకవేళ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళామండి. ముందుగా బ్రేక్ఫాస్ట్ అవ్వాలి కదండి. తిరుపతిలోనే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని బయలుదేరామన్నమాట. ఇక్కడ మేము చక్కగా ఇడ్లీ తినేసి స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి, ఇదేనండి ఇక్కడి నుంచి స్టార్ట్ అన్నమాట మనకి శ్రీవారి మెట్లు. ఫస్ట్ లగేజ్ ఇచ్చేసామండి. మేము తెచ్చుకున్న లగేజ్ మొత్తం అక్కడ ట్రాన్స్పోర్ట్లో వేసేసాము. పైకి మనం వెళ్ళేసరికి మన లగేజ్ అంతా అక్కడ రీచ్ అయిపోతుంది. అయితే ఫస్ట్ టైం మేము శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళటం అన్నమాట తిరుమలకి. ఎప్పుడూ కూడా మేము అలిపిరి నుంచే వెళ్తాము. ఇదిగోండి, ఇదేనండి ట్రాన్స్పోర్ట్. ఆ తర్వాత మనం ఏమైనా కొబ్బరికాయ అన్నా లేకపోతే దీపం అక్కడ వెలిగించాలి స్టార్టింగ్ మెట్టు దగ్గర అంటే అక్కడ తీసేసుకోవచ్చు. ఫస్ట్ టైం వెళ్తున్నాం ఇలాగా, చాలామంది చెప్పారు చాలా బాగుంటుంది అంతా కూడా, అందుకని ఇది కూడా ఎక్స్పీరియన్స్ అవుదామని స్టార్ట్ అయ్యాము. ఇదేనండి స్టార్టింగ్ పాయింట్, ఫస్ట్ మెట్టు. అయితే మా అమ్మ అయితే ప్రతి ఒక్క స్టెప్ నేను కౌంట్ చేస్తానమ్మా అని చెప్పింది. కొన్ని చేసింది, తర్వాత మళ్ళీ స్టాప్ చేసేసింది. చుట్టూతా కూడా మంచి గ్రీనరీ అండి, అదొక పిక్నిక్ లాగానే ఎంజాయ్ చేశాం చెప్పాలి అంటే. చాలా మంచిగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్. మేము తొందరగా స్టార్ట్ చేసాము. ఇదిగోండి సెకండ్ స్టెప్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇలాగా కంటిన్యూస్గా ఉంటాయి. కాకపోతే ప్రతి ఒక్క మెట్టు మీద ఏమి నెంబర్ నోట్ ఏమి ఉండదండి. కొన్ని ఒక 100, 200 అట్లాగా ప్రతి ఒక్క మెట్టుకి మనకి అక్కడ తెలుస్తుంది అన్నమాట మనం ఎన్ని స్టెప్స్ ఎక్కాము అని చెప్పేసి. కానీ ఏంటోనండి, కొంచెం అలిపిరి అయితే ఒక 3.5-4 hours పట్టేది. మేము ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కదా, ఇది 2 hours పడుతుంది. ఇది మీకు ఐడియా ఉందా అండి, ఇలాగా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడతారు కదా, అలాగే నేను కూడా పెట్టేదాన్ని ఎప్పుడు కూడా. ఇలాగ పెట్టడం వల్ల ఏంటంటే ఇల్లు తొందరగా కడతారు అని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట. ఏమో మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నేను మాత్రం అది పెట్టాకనే ఇల్లు కట్టాను. యాక్చువల్గా మనకి అలిపిరి అయితే 3500 స్టెప్స్ అండి, అలాగనే మనము చాలా కిలోమీటర్స్ నడుస్తాం కూడా. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనకి స్టెప్స్ మాత్రమే ఉంటాయి, అది కూడా 2300-400 అలా ఉంటాయండి. అందుకనే 2 hours మనము ఇది కవర్ చేసేయచ్చు. కానీ అసలు కొంచెం కూడా స్ట్రెయిన్ అవ్వలేదండి, మంచిగానే వెళ్ళిపోయాం. చెప్పాను కదండి ఎప్పుడు అయితే అలిపిరి నుంచే స్టెప్స్ ఎక్కుతాము అని. ఈసారి ఇక్కడ మెయిన్ ఎందుకంటే అమ్మకి బాగా ఎక్కాలని ఇష్టంగా ఉంది, కానీ ఏంటి అంటే అది చాలా దూరం కదా, నేను ఎప్పుడు కూడా అమ్మ కష్టం అమ్మ ఎక్కలేరు అని చెప్పేసి తీసుకొని రావట్లేదు. కానీ ఈసారి కొంచెం ఇది చూసి అమ్మ ఎక్కగలరు అని అనిపిస్తే నెక్స్ట్ అమ్మని తీసుకొని వస్తాను, అప్పుడు అమ్మ కోరిక కూడా తీరుతుంది. నాకు మా అమ్మ ఉంటే చాలు, దాని కంపెనీతోటి ఎంత దూరం అని నడిచేస్తాను. ఇదిగోండి 300 steps అయ్యాయి ఇప్పటికీ. దారిలో మంచిగా మనకి ఫ్రూట్స్ కూడా ఉంటాయండి, అంటే వాటర్మిలన్, పైనాపిల్, ఇలాగ మ్యాంగో, అలా మధ్య మధ్యలో మనకి రిఫ్రెష్మెంట్స్ అన్నమాట అవన్నీ. వాటర్ మాత్రం భలే ఉందండి, మంచి ప్లాంట్ కదా తిరుమల, చాలా మంచి వాటర్ ఉంటుంది. భలే ఉంది కదండి, అన్నమయ్య సినిమా చూస్తున్నట్టుంది. మంచి క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడన్నా కొంచెం ఎండ ఉందేమో అండి, కానీ మేము పైకి వెళ్ళాకైతే వర్షం పడింది, అసలు చల్లగా అయిపోయింది అన్నమాట క్లైమేట్, చాలా బాగుంది. 700 steps. హ్యాపీగా అండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికన్నా ఇలాగా కోరిక ఉండిపోయింది తిరుమల వెళ్ళాలి అని అనిపిస్తే మాత్రం ఈ శ్రీవారి మెట్లు మంచి ఆప్షన్. బేల్పురి
ఇదిగోండి మంచిగా హారతి వెలిగించారు. ఇదిగోండి ఇదంతా కన్స్ట్రక్షన్ వర్క్ అండి. యాక్చువల్గా లాస్ట్ టైం వర్షాకాలం ప్రాబ్లం అయిందంట, అందుకని మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇదిగోండి ఈ పేర్ అండి, ఈ జంట మంచిగా ఒకళ్ళేమో హారతి బిళ్ళలు పెడుతున్నారు, ఇంకొకరు వెలిగిస్తున్నారు. భలే అందంగా ఉందండి, అందుకోసమే వీడియో తీశాను. అది చూడండి అన్ని స్టెప్స్ మీద పెడుతుంటే సూపర్ ఉంది. 800 స్టెప్స్ అయ్యాయి ఇప్పటికి, ఇంకా 1588. మామిడికాయ అండి, మంచిగా ఉప్పు కారం వేసి ఇచ్చారు, సూపర్గా ఉంది. మరీ ఎక్కువ తినకూడదండి, ఎక్కువ తినేసామంటే మళ్ళీ ఎక్కలేము. కొంచెం కొంచెం లైట్గా తీసుకుంటే బాగుంటుంది. భలే ఉందండి, ఇప్పుడైతే రిలాక్స్ అవుతున్నాం, కూర్చున్నాం. ఆ చెమటకి గాలి అయితే సూపర్గా వస్తుంది, చల్లగా ఉంది. ఛాన్స్ దొరికిందంటే ఇక్కడ పడుకోవడానికి రెడీ, అంత బాగుంది. 1200 స్టెప్స్ ఎక్కేసామండి, ఇంకా అంటే సగం అనుకోండి, ఇంకా ఇంకో 1200 ఉన్నట్టు అనమాట. ఇగోండి ఈ పార్ట్ కొంచెం కష్టం అనిపించింది, ఒక 200-300 స్టెప్స్ ఉంటాయి. కానీ ఇది కూడా ఎక్కేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ కంపారిటివ్లీ ముందు 1200 స్టెప్స్ కంటే కూడా ఈ 300 స్టెప్స్ కొంచెం కష్టం అనిపించాయి. మా అమ్మ అయితే స్టార్టింగ్ నుంచి స్టెప్స్ 100-200 ఇలాంటివన్నీ ఫొటోస్ తీసి ఇన్స్టాలో పోస్ట్ చేసిందనమాట. 1450 స్టెప్స్ అయ్యాయండి ఇప్పటికి, మంచిగా ఎక్కేసాం. ఆడుతూ పాడుతూ ఎక్కినట్టే అయిందండి, భలే అయింది అసలు. ఇగోండి 1500 స్టెప్స్. ఆ తర్వాత నిమ్మరసం టైం అయింది. అయితే నిమ్మరసంలో ఉప్పు ఒక్కటే కలుపుకోవాలండి, అప్పుడే మనకి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. షుగర్ యాడ్ చేయకుండా మంచిగా నిమ్మరసం ఉప్పు కలుపుకొని తాగేయాలి, మంచి ఎనర్జీ అన్నమాట. పిల్లలు వచ్చి అయితే చాలా రోజులైందండి, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చానమాట. ఏంటి మెట్ల దారి, ఎప్పుడు వాళ్ళు 3 ఇయర్స్ ఉన్నప్పుడు. ఆ తర్వాత వీళ్ళు మెట్లు ఎక్కలేదు, ఇదైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. నేను అమ్ము అయితే అమ్ము మంచి డాన్స్ చేద్దామా ఇక్కడ అలాగ అనుకున్నాము, కానీ అనుకుంటామండి కానీ చేయలేము, కుదరదు చేయటం. అప్పటికి ఒక చిన్న రీల్ చేశాము, అదిగో అల్లదిగో అని చెప్పేసి చేసాము. 1800 స్టెప్స్ అయ్యాయండి ఇంతవరకు. ఈ సమ్మర్ ట్రిప్ మేము ఎక్కడికి వెళ్ళలేదండి, ఓన్లీ తిరుమల ప్లాన్ చేసామన్నమాట. ఓ 2000 స్టెప్స్ రీచ్ అయ్యాం, ఇంకా 288 స్టెప్స్ ఎక్కితే ఎక్కామంటే తిరుమల వచ్చేస్తుంది. ఇంకా రీచ్ అయిపోయామండి 2300. అమ్ము వెళ్ళిపోయింది పైకి, అమ్మ మిమ్మల్ని వీడియో తీస్తాను అని. అబ్బా ఎంత అందంగా ఉన్నాయి కదండి మెట్లు, మంచిగా పసుపు కుంకుమతో. 2350 చాలా మంచిగా అనిపించిందండి, అందరూ తప్పకుండా ఇలాగా శ్రీవారి మెట్ల ద్వారా రండి. ఇది చూసారా 2388 స్టెప్స్, 2388 మెట్లు శ్రీవారి మెట్లు మన తిరుమల చేరుకోవడానికి. చాలా చక్కగా జరిగిందండి, కొంచెం కూడా స్ట్రెయిన్ అవ్వలేదు, అలసిపోలేదు మేము. నేను కానీ మా పిల్లలు కానీ హ్యాపీగా మంచిగా ఎక్కేసామండి. సో మీరందరూ కూడా ఇలాగనే శ్రీవారి మెట్ల ద్వారా తిరుమల చేరుకొని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఇలా జరిగిందండి మా మెట్ల దారి అంతా కూడా శ్రీవారి మెట్ల దారి అన్నమాట. చాలా చక్కగా ఉందండి, చాలా బాగుంది, ఏమి స్ట్రెయిన్ అవ్వలేదు చెప్పాలి అంటే. తొందరనే వచ్చేసాం, 42:08 అట్లా బయలుదేరాం అమ్ము, అంతే 42:08 బయలుదేరాం. ఇప్పుడు 10 అయిందండి, 10 కూడా అవ్వలేదు, ఇంకా 10-10 అంటే ఇంచుమించు 2 అవర్స్ అంతే. మంచిగా వచ్చేసాం, సూపర్గా ఉంది. అయితే మీరు కూడా మెట్లు ఎక్కేసినట్టే కదండి, నేను మొత్తం చూపించేసాను మీకు.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే మాకు రేపు ఉందండి దర్శనము, యాక్చువల్గా బ్రేక్ దర్శనము రేపు ఉంది, పొద్దున్నే వెళ్ళిపోతాము. ఇంకా పైన ఉన్నాము అంటే ఇంకా మొత్తము మనకి మంచి క్లైమేట్, దేవుడు గుళ్ళోనే లేడు మొత్తం ఉన్నాడు అన్న ఫీలింగ్తోనే ఉంటుంది కదండి ఎప్పుడు కూడా తిరుమల. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియో తోటి మేము ముందుకు వస్తాము. బాయ్. అన్నట్టు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.